మంత్రి సవాల్ విసిరినప్పటికీ కూడా ఈటెల స్పందించకపోవడాన్ని మనం ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్తున్నట్లు ఈటెలకు బీజేపీలో ఆదరణ కరువైంది కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్నారు. మరి ఆ వ్యాఖ్యల్ని అంటే సీనియర్ నేతల అన్న మాటల్ని మనం సమర్థించొచ్చా? అంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో తను ఫస్ట్ వెళ్ళాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ, కానీ అక్కడ మొత్తం మీద గేట్లు మూసిన వేసిన తర్వాతనే బీజేపీ పార్టీ గేట్లు తెరిచి అతన్ని ఆహ్వానించారు. బీజేపీ పార్టీలో కీలక పొజిషన్లో ఉంటాడు అని అనుకున్న నేపథ్యంలోనే, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ లోపల బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు కేంద్ర నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే బీజేపీ పార్టీ అధ్యక్షులు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, మిగతా వ్యక్తులకు ఇక్కడ పట్టం కడుతూ ఉంది. ఇటు కిషన్ రెడ్డి వంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది కూడా సీనియర్లు ఉన్నారు, కానీ కిషన్ రెడ్డి వంటి వాళ్ళు కూడా ఈటల రాజేందర్ వెతికేసుకు రాలేదు. ఎప్పుడైనా కానీ ఇటు ఎవరైనా కావచ్చు, ఎందుకంటే ఈటల రాజేందర్ను బండి సంజయ్ కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, కానీ వీళ్ళ దాంట్లో ఒక గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. ఏదైతే బీజేపీ పార్టీ లోపల తాను అంటే తనకు బీజేపీ పార్టీలో సమకూర్చత మా స్థానం లేకనే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతుండో అనడానికి నిదర్శనమని మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, అదే పరంగా బీజేపీలో కూడా కొంత కొరవరిగా ఎదురైంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఉండేది ప్రధాన పక్షాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఏవైనా కానీ గవర్నమెంట్లో ఉన్న పార్టీతోటి కావచ్చు, లేకుంటే ఇతర పార్టీలతోటి మమైకమై కొట్లాడడం, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీని జాతీయ పార్టీకే అమ్ముడు పోయింది అనడం, లేదు అంటే డబ్బులు ఇచ్చారనడం, ఇది ఎంతవరకు వాస్తవం అంటూ కూడా కొట్లాడుతున్నారు. ఇక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఏదైతే చంద్రశేఖర్కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అతను ఎందుకు డబ్బులు ఇచ్చాడు, అసలు అతను డబ్బులు ఇస్తే మేము అతను కూడా చెప్పాడు, మా ఏ కార్యకర్తల నుండి వెళ్ళి మా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకొని తన సొంత జేబుల నుంచి పెట్టుకొని ఖర్చు పెట్టుకొని అక్కడ మేము మొత్తం మీద ఎక్కడైతే మునుగోడు ఎలక్షన్లో ప్రచారం చేశాము, ప్రచార కమిటీలు వేశాము, దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉంది మా దగ్గర అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ మొత్తం మీద ఏదైతే బీజేపీ పార్టీలో తనకు కొంత కొరవడి పడినది, తను ఎవరు ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరైనా కానీ స్పష్టంగా చెప్పేది ఒకటే, మీకు మీ పార్టీలో సముచిత స్థానం లేకనే మీరు ఇలా అంటున్నారు, ఇది ఎండాకాలం కదా, మీ మెదడు కొంత చల్లబడలేదు, వేడెక్కింది కాబట్టి అది ఒకసారి సరి చేసుకుంటే బాగుంటుంది, శీతాకాలంకు సంబంధించి ఎక్కడికైనా వెళ్ళి రండి కూడా అని కూడా కొంత మాటలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు ప్రధానంగా కొట్లాడుతున్న వేళ ఇప్పుడు చూస్తే ఏదైతే విహెచ్ హనుమంతరాయ కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీరందరూ కూడా మొత్తం మీద ఏదైతే ఈటల రాజేందర్ ఒక సమితి నాయకుడు, నువ్వు నాయకునిలాగానే మాట్లాడాలి తప్ప కిందికి దిగజారి మాట్లాడకూడదు, నీ ప్రవర్తన కావచ్చు, నీ వ్యక్తిత్వం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి సర్చ్ చేసుకోవాలంటూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొడుతున్నారు, సీనియర్ నాయకులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇక ఒకవేళ ఈ మాటలు వాపస్ తీసుకోకుంటే కనుక ఈటల రాజేందర్ పైన పరువు నష్టం దావా కేసు కూడా వేస్తామంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ముందుకొస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ఈటల రాజేందర్ సాయంత్రం 6 తర్వాత ఏదైతే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తాడా, లేదు అంటే తాను వేరే కాడ ప్రమాణం చేసి నిజం చెప్తాడా, లేదు అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు నిరూపిస్తాడా, లేదు అంటే 25 లక్షల కోట్లకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ వ్యక్తికులకు ఇచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ ఎట్లయితే మాట్లాడాడో, కేసీఆర్ దగ్గర నుండి వెళ్ళి 25 కోట్ల రూపాయలను తీసుకెళ్ళి రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు దాఖలాలు మధ్యలో ఎవరైనా చెప్తారా, లేదంటే ఎలా నిరూపిస్తారు అనేది, నిజం నిప్పు లాంటిది కదా, ఎలా నిరూపిస్తారు అనేది కూడా కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద ఇద్దరు అంటున్నారు. ఏదైతే ఈటల రాజేందర్కు సంబంధించి ఏదైతే హుజురాబాద్ ఎలక్షన్ లోపల కూడా ఒకవేళ ముడితే గనక ఈటల రాజేందరే అవసరమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు 20 కోట్ల రూపాయల వరకు ఇచ్చుంటారే తప్ప అక్కడ, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ పార్టీని నామరూపాలిగా చేయాలని చేశారే తప్ప ఇక్కడ మాత్రం కాలేదు. ఎందుకంటే ప్రజలు మా వైపు ఉన్నారు, పట్టం కడతారు అంటూ కూడా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి కూడా చెప్పాడు, ఎందుకంటే హుజురాబాద్ ఎలక్షన్ లోపల డబ్బు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, మద్యం ఎంత ఖర్చు పెట్టావు, ఇదంతా కూడా ప్రజలు చూశారు, అక్కడ కాంగ్రెస్కు మీరు ఎంత ఇచ్చారు, కాంగ్రెస్ నాయకులకు మీరు ఎంత ఇచ్చారు, ఒక్కొక్కరికి ఇండ్లలో ఎక్కడ మకాం వేయించారు, ఇండ్లలో మీకు సెల్టర్ ఎలా ఇచ్చారు, ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చారు అనేది కూడా ఇక్కడ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇదే నేపథ్యంలో రాబోయే రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో ఇక్కడ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేస్తుంది, తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉన్నారు, మీరిద్దరు కూడా కావాలని ఇది బురద తల్లుతున్నారు అంటూ కూడా
ఏదైతే బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీని దియబట్టారు మొత్తమే చూస్తే ఏదైతే ఈటల రాజేందర్ అన్న వర్ష మాటలకి ఒకవేళ నిరూపించుకోలేకపోతే ఈటల రాజేందర్ మైనస్ అవుతారు అంటూ కూడా ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా చాలా మంది చర్చించుకుంటారు ఇదే విషయంలో అంటే నిన్న సాయంత్రం నుండి కూడా ఇదే విషయం బయట ప్రచారం అవుతుంది సోషల్ మీడియాలో అయితే బాగా చక్కలు కొడుతుంది ఇదే విషయంలో సాయంత్రం ఈటల రాజేందర్ ఏమైనా దీని కోసం వివరిస్తాడా లేదు అంటే పొరపాటున మాట్లాడంటారా లేదు అంటే ఆధారాలతోటి బయటికి వచ్చి చూపెడతాడా లేదు అంటే దీనికి సంబంధించి నేను అంటే నేను అంటూ ముందుకు వెళ్తారా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈ రెండు పార్టీల నాయకులు నువ్వు ఎంత నేనెంత అని కూడా ముందుకు వస్తారా ఒకవేళ ఈటల రాజేందర్ అన్న మాటలకు నిరూపణ చేయలేకపోతే ఒకవేళ పరువు నష్టంకు వెనుకంజ వేసేది లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా